నాగర్ కర్నూలు జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 4600 డిటోనేటర్లు, 20 జిలిటన్ స్టిక్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కలుపుకుర్తికి పేలుడు పదార్థాలను తరలిస్తున్నారు. పేలుడు పదార్థాలు తరలిస్తుండగా వెల్దండలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు తరలిస్తున్న వాహనంతో పాటు 5 అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మణికంఠ ఫోన్లో అందిస్తారు. మణికంఠ, చక్రి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ దగ్గర పోలీసులు పక్కా సమాచారంతో ఒక బులెరో వాహనాన్ని అయితే ఆపి చెక్ చేయడం జరిగింది. పోలీసులకు ముందస్తుగానే పేలుడు పదార్థాలు రహదారిలో వెళ్తున్నాయంటూ కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో AP 29B 9415 అనేటటువంటి బులెరో వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీలో 4600 డిటోనేటర్లు, 20 జిలిటన్ స్టిక్లు మొత్తం కూడా స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి కల్వకుర్తి ప్రాంతానికి తరలిస్తున్నట్టు సమాచారం అందింది. ఒక ఏదైతే ఈ తెలుడు పదార్థాలు అన్ని కూడా 5 వ్యక్తులకు కూడా తరలిస్తున్నట్టు సమాచారం అంది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి పాండ్రంగారెడ్డి వెంకటరెడ్డి, వనపర్తికి చెందినటువంటి నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి శ్రీకాంత్ అనే ఈ వ్యక్తులందరూ కలిసి కూడా ఈ యొక్క తెలుగు పదార్థాలను కల్వకుర్తికి తరలిస్తున్నారు. ఈ యొక్క కల్వకుర్తిలో ఉన్నటువంటి కల్వకుర్తి దగ్గర వరికుప్పల కొండలు అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తున్నట్టు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక గ్రానైట్ సంబంధించినటువంటి పేలుడు ఆ యొక్క బ్లాస్టింగ్ చేయడానికి ఒక పేలుడు పదార్థాన్ని తీసుకెళ్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. చక్రు రైట్, థ్యాంక్ యూ మణికంఠ.